హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలామంది కూడా అన్న ఎలాగో ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఆంధ్ర అటు ఇండియా వైజ్గా అనేక రకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి కదన్నా మేము ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి గ్రూప్ వన్ మేము సాధించాలి చాలామంది గ్రూప్ వన్లో డిఎస్పి అని ఆర్డిఓ అని మున్సిపల్ కమిషనర్ అని సో డిసిబి అని డీసీసీబీ సో ఈ రకాల పోస్టులను సాధించాలని చాలామంది కూడా ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా సంతోషం దయచేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి మిగిలినటువంటి అభ్యర్థులు పోటీ పరీక్ష అభ్యర్థులు వీడియోని పూర్తిగా మీరు చూడండి క్రొత్త వారైతే వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలా ఉపయోగం మీకు ఆ విషయంలో మాత్రం నో డౌట్ అలాగే ఆన్లైన్ క్లాసుల కొరకు జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే క్రింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్ రత్నం కాంపిటేటివ్ బిడ్స్ సో రత్నం కాంపిటేటివ్ బిడ్స్ ద్వారా చక్క అన్ని విషయాలను కూడా నేను మీకు బిట్స్ అందిస్తూ ఉన్నాను యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా బిట్స్ పెడుతున్నాను అసలు ఈ హిస్టరీ అనే సబ్జెక్ట్ని ఎలా చదువుకోవాలి దయచేసి కొంతమంది నేను చూస్తున్నాను కామెంట్లో ఎందుకు నోటిఫికేషన్స్ తక్కువ పోస్టులు అసలు నోటిఫికేషన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఎవరో నిజం అంట చూడండి అతని పేరులో నిజం కానీ అంత అబద్ధం అంత అబద్ధం నిజమనే ఒక అతను ఏదో పెట్టి నోటిఫికేషన్స్ ఎందుకు మాకు కాంపిటేటివ్ ఫీల్డ్ అవసరంలా మా అలాంటి సాఫ్ట్వేర్ సో నీకు అవసరం లేదన్నా నీ గైదా అవసరంలా కానీ మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి అవసరంగా అది ఆలోచించండి వాళ్ళకి అవసరం కదా ఇక్కడ మనం పోటీ పరీక్షల్లో పోస్టులను పెంచే విధంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ పోటీ ప్రపంచంలో పోటీ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నాను ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకో నువ్వు రాయటం మాని చాలామంది అని సిటీఓ అని డిఎస్పి అని ఆర్డీఓలని ఎంపీడీఓలు ఇలాంటి పోస్టులకి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు నేను సబ్జెక్టులని చెప్తున్నాను చక్కగా సబ్జెక్టులు ఈరోజు మీ కోచింగ్ సెంటర్స్లో ఏం చెప్తున్నారా మీ ఫ్యాకల్టీస్ ఎవరని చెప్తున్నారా చాలా చేసి చెప్తా చాలా చేసి మరి ఎవరని చెప్తున్నారా ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ మీద అవగాహన తక్కువ కేవలం అకాడమిక్లో ఉన్నటువంటి టెస్ట్ పుస్తకాలు పట్టుకుని లేదంటే హైదరాబాదు ఈ గుంటూరు విజయవాడ ఈ వైజాగ్ సో సోన్ సోన్ కర్నూలు ఇలాంటి చోట్ల స్పైరల్ బైండింగ్తో ఉన్నటువంటి ఆ పుస్తకాలు పట్టుకు వచ్చేసి మీ దగ్గర చెప్పి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఓ చెప్తున్నారు అవే ఎక్కువ అనుకుంటున్నారు వాళ్ళు పైగా ఏంటంటే లెజెండు స్టేట్ ఫేమ్ రకరకాల వేస్ట్ కదా నీకు సబ్జెక్ట్ అబద్ధం అవ్వాలి రేపు నువ్వు చక్కగా రాయాలంటే ఏంటి అన్నది చెప్తాను వినండి అంటే హిస్టరీ అనే సబ్జెక్ట్ని నువ్వు పట్టు సాధించుకోవాలి హిస్టరీ అనే సబ్జెక్ట్లో చక్కగా ఎక్కువ స్కోర్ రప్పించుకోవాలి అంటే హిస్టరీ అనే సబ్జెక్ట్ని చక్కగా నీ మైండ్కి నీ మైండ్కి చక్కగా బాగా ఈజీగా అర్థమవ్వాలి అంటే చేయవలసింది ఫస్ట్ నీవు వరల్డ్ మ్యాప్ ఒకటి ఇండియా మ్యాప్ ఒకటి ఏపీ మ్యాప్ ఒకటి తెలంగాణ మ్యాప్ ఒకటి నీ దగ్గర పెట్టుకోవాలి లేదు అనుకుంటే వైట్ బోర్డు మీద నీకు ఏదో బోర్డు మీద నీ ఇష్టం బోర్డు మీద చక్కగా మ్యాప్ అనేది వేయాలి మ్యాప్ అనేది వేసి ఇండియాలో సో ఇండియాలో కేంద్రంలో అంటే సెంట్రల్లో మనకి ఉత్తర భారతదేశంలో రాజుల కాలం దక్షిణ భారతదేశంలో రాజుల కాలాన్ని చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ ఉన్నాడు బాబర్ ఉన్నప్పుడు బాబర్ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను విన్నాను బాబర్ ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో బాబర్కి సమకాలీకుడైనటువంటి రాజు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు సో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు కర్ణాటకం పరిపాలిస్తున్నాడు అంటే కర్ణాటకలో ఎవరున్నారు విజయనగర సామ్రాజ్యం విజయనగరం ఎంపైర్స్ ఉంది సో విజయనగరం అనేది ఏ నది ఉంది తుంగభద్రా నది ఉంది సో తుంగభద్రా నది అనేది ఎక్కడుంది ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో ఉంది కర్ణాటకలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రం ఏముంది హంపి ఉంది ఎలా ఉంది సబ్జెక్టు చక్కగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఆలోచించాలి సో ఈ క్రింది వానలో ఈ క్రింది వానలో హంపి క్షేత్రం ఎక్కడుంది కర్ణాటకలో ఉంది తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పట్టణం ఇది విజయనగర సామ్రాజ్యం అని చెప్పాలి సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు సమకాలీకుడు ఎవరు ఉత్తర భారతదేశంలో అంటే ఢిల్లీని పరిపాలిస్తున్నప్పుడు బాబర్ అని చెప్పాలి శ్రీచత్రు రాజు అని చెప్తాం సో ఇంకో కొద్దిగా చెప్తే అడుగుతాను ఆలోచించండి బాబర్కి సో బాబర్ ఉన్నాడు బాబర్కి శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకులైనటువంటి విదేశీలు ఎవరున్నారు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు సో పోర్చుగీస్ ఉందా లేదా పోర్చుగీస్ వాళ్ళు మరి పోర్చుగీస్ వాళ్ళే కదండి ఎవరి దగ్గర శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు రాజధాని సో మాకు రాజధాని ఇది ఇస్తారండి అని అడిగితే రాజా ఇత్తారని అంటాం కాదు మాకు రాజధాని అది కావాలా ఏది గోవా కావాలా అని అడిగాం సో గోవా అనేది రాజధానిగా చేర్చుకోవడం జరిగింది సో ఇలా ఇలా ఎక్స్పీరియన్స్లో సబ్జెక్ట్తో నేర్చుకోవాలి నువ్వు మ్యాప్ మీద సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనుకో నీకు చాలా టైం కలిసి వస్తుంది ఈరోజు మీకు మ్యాప్ల మీద నేర్పేవాళ్ళు ఎవరు లేరండి నేను ఈ రత్నం అన్న తప్పితే ఈ రత్నం అన్న తప్పిదే మీకు మ్యాప్ మీద నేర్పేవాళ్ళు లేడు దాంట్లో డౌట్ లేదు చెప్తే దాంట్లో డౌట్ లేదు మ్యాప్ మీద నేర్పేది లేదు ఏదో అలా కాలక్షేపం కొద్దీ అలా నేర్పుతూ ఉంటారు సింపుల్గా మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు చాలా చాలా ఉపయోగపడాలని నేను చెప్తున్నాను ఈ విషయం కూడా అది ఓకేనా ఇది ఎంత ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఈ సబ్జెక్ట్ని నేను మీకు హిస్టరీ అనే సబ్జెక్ట్నే కాదు పాలిటీ అకానమీ జాగ్రఫీ సో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ అన్నీ మ్యాప్ల మీద గుర్తుపెట్టగలి ఎకానమీ మీలో ఎవరైనా చూడకపోతే కనుక ఎకానమీని మీరు చూడండి అక్కడ లింక్ పెట్టాను అది కూడాను దయచేసి ఆ విషయం కూడా మీకు చక్కగా అర్థమవుతుంది ఇక ఇందులో మనకి అత్యంత ప్రధానంగా అత్యంత ప్రధానంగా ఉన్నటువంటిది ఏముందన్నా అని అంటే కనుక చెప్తాను వినండి అంటే హిస్టరీ సబ్జెక్ట్ని చదివేటప్పుడు వరల్డ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు సో గ్రూప్ వన్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకైతే కనుక ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను గాంధీ గారి యుగం ఉంది సో గాంధీ గారి యుగం ఉంది కదా గాంధీ గారి యుగం దాన్ని మనం అతివాదుల దశ అంటాం సో అతివాదుల దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు సో ఈ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఉన్నటువంటి ఈ అతివాదుల దశలో ప్రముఖంగా ప్రపంచ దేశంలో ఏది మొదటి ప్రపంచ యుద్ధం సో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది ఈ మొదటి వరల్డ్ వార్డ్ ఎందుకు జరిగింది ఏంటి కథ అన్నదే మనకు తెలియదు అదేనే సో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ భారతదేశంలో జరుగుతున్నటువంటి అంటే భారతదేశంలో ఏ ఉద్యమం జరుగుతుంది భారతదేశంలో ఏ ఉద్యమాలు జరుగుతున్నాయి గాంధీ గారి ఉద్యమాలు కనపడుతున్నాయి అంటే చంపారణ ఉద్యమం ఉందా లేదా కేడా ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం రావులట్ చట్టము అప్పుడు ఉన్నటువంటి బ్రి మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవడున్నాడు సిడ్నీ రావులట్ అనేవాడు ఉన్నాడు ప్రతి కష్టం ఏమందా నాకు తెలిసి కష్టం ఉండదండి సబ్జెక్ట్ మనం నేర్చుకోవడంలో ఉంటుంది మనకు చెప్పే విధానంలో ఉంటుంది సో సబ్జెక్ట్ని ఇలా నేర్చుకుని సబ్జెక్ట్ ఈజీ అవుతుంది పాయింట్ మిస్ అవుదు అక్కడే రైటర్స్ వస్తారు చరిత్రకారులు అందరూ వస్తారు అందరూ ప్రతి ఒక్కరూ వస్తారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరూ నేర్చుకోండి మీకు పూర్తి స్థాయిగా అర్థమవుతారు డౌట్ ఏమంటే కింద కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో చక్కగా మీకు ఆన్లైన్ క్లాసుల కొరకు అన్ని సబ్జెక్టులు సబ్జెక్టులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్న సబ్జెక్టులు మాత్రం చాలా బాగా అర్థమవుతుందని అన్నది మీకు తెలుస్తుంది